హలో ఎవ్రీవన్. చాలా చాలా టేస్టీగా ఉండే ఈజీగా హోమ్ మేడ్ కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా క్రీమీగా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేను ఒక ప్యాన్లోకి హాఫ్ కప్ షుగర్ తీసుకున్నానండి. మనకి హాఫ్ కప్ షుగర్ అయితే సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే కనుక ఫుల్ కప్ షుగర్ అయితే తీసుకోండి. నేను ఇలా ఈ షుగర్ని మొత్తం బాగా కరిగించుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కరిగించుకోవాలి మొత్తం షుగర్ అన్నది. అస్సలు మాడకూడదు, మాడితే కనుక కుల్ఫీ ఫ్లేవర్ అన్నది మొత్తం మారిపోతుంది. సో ఇలా లైట్గా కరిగిన తర్వాత నేను 1 గ్లాస్ పాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పాల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అన్నది మనకి అట్టగట్టినట్టు అయిపోతుంది కాబట్టి మనం పాల్ని చాలాసేపు బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కరిగిపోయినంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా కుల్ఫీ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బాదం పౌడర్ ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఒకవేళ కానీ బాదం పౌడర్ లేకపోతే కనుక మనం 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ముందుగానే నానబెట్టుకున్న బాదం పలుకులు వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి కుల్ఫీ తిన్నప్పుడు మధ్య మధ్యలో ఈ బాదం పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఈ బాదం మిక్స్ అనేది ఎంత థిక్గా ఉందో, ఇలా థిక్గా రావాలండి. అప్పుడే మనకి క్రీమీగా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇలా చిన్న చిన్న గ్లాసెస్లోకి నేను 2 గ్లాసుల్లోకి తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఒకవేళ కుల్ఫీ మౌల్స్ కానీ ఉంటే కనుక అందులో అయినా వేసుకోవచ్చు. లేని వాళ్ళు ఇలా గ్లాసెస్లోని సెట్ చేసుకోండి. ఇప్పుడు నేను పైన కొన్ని బాదం పలుకులు వేసుకొని ఇలా ఫాయిల్ కవర్తో నేను మొత్తం క్లోజ్ చేసుకున్నానండి. ఈ ఫాయిల్ కవర్ అన్నది మనకి జస్ట్ పుల్లలు ఇలా పెట్టినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది, స్టిక్ అన్నది పడిపోకుండా పక్కకి. సో ఫాయిల్ కవర్ లేకపోయినా ప్రాబ్లం లేదు, స్టిక్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఒక 6 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి 6 అవర్ తర్వాత చూస్తే చాలా కూలింగ్గా మంచి క్రీమీగా చాలా చాలా బాగుంటుంది టేస్ట్. పక్కాగా బయట తిన్నట్లే ఉంటుందండి. ఇప్పుడు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఇప్పుడు దీన్ని ఒక 6 అవర్స్ పాటు ఇలానే గ్లాసెస్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుతున్నాను. ఇప్పుడు 6 అవర్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత కూలింగ్గా అయిందో. ఓపెన్ చేసి చూస్తే నాకే చాలా నోరూరింది, చాలా చాలా బాగుంది. పక్కాగా స్ట్రీట్ స్టైల్లో మనం తింటాం కదండి బయటకు వెళ్ళి షాపుల్లో, అలానే ఉంది. కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఒకవేళ బాదం పౌడర్ లేకపోతే కనుక మనం కార్న్ఫ్లోర్తోనే యూజ్ చేయవచ్చు. బాదంలు మొత్తం పౌడర్ చేసుకొని ఆ పౌడరు కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని మనం మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. బాదం పౌడర్ అవైలబుల్గా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని. పిల్లలు అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.